రాష్ట్ర జనాభాలో 2% మించి ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి లేదని అసెంబ్లీ వేదికగా క్లారిటీ ఇచ్చారు మంత్రి కేటీఆర్. ప్రపంచంలో దేశంలో ఏ ప్రభుత్వమైనా గరిష్టంగా 5% మించి ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చే అవకాశం లేదన్నారు. రాష్ట్రంలోని 4 కోట్ల జనాభాలో 7 నుంచి 8 లక్షల మందికి మాత్రమే ఉద్యోగాలు ఇచ్చే అవకాశం ఉందన్నారు. కానీ ప్రతి ఏడాది లక్షలాది మంది విద్యార్థులు చదువు కంప్లీట్ చేసుకొని వస్తున్నారని వారందరికీ ప్రభుత్వ రంగంలో ఉపాధి కల్పించడం కష్టమన్నారు. ప్రభుత్వ రంగంలో అందరికీ ఉద్యోగాలు ఇవ్వడం కష్టం కాబట్టి ప్రైవేట్ పెట్టుబడులను ఆహ్వానిస్తున్నట్లు చెప్పారు కేటీఆర్. ఈ మధ్య కాలంలో నేను చూస్తా ఉంటాను అధ్యక్ష, ఒక ఆయన నిరుద్యోగ గర్జన అంటాడు, ఇంకొక ఆయన నిరుద్యోగులకు నోటిఫికేషన్ లేకపోతే ఎట్లా నేను మిలియన్ మార్చ్ చేస్తా అంటాడు. అధ్యక్ష, ఒక్క మాట స్పష్టంగా శాసనసభ వేదికగా రాష్ట్రంలోని మా యువ సోదరులు యువ సోదరీమణులు ఎవరైతున్నారో వారు అర్థం చేసుకునే విధంగా చెప్పవలసిన బాధ్యత మా మీద ఉంది అధ్యక్ష. ఎందుకంటే తెలంగాణ ఉద్యమం తెలంగాణ రాష్ట్రమే నీళ్లు నిధులు నియామకాలు అనే పునాది మీద జరిగింది. మరి నీటి రంగంలో భారతదేశమే అచ్చరువు ఆశ్చర్యపోయే విధంగా అచ్చరువు ఉండే విధంగా గౌరవనీయులు కేసీఆర్ గారి నాయకత్వంలో అటు సాగునీటి రంగం కానీ ఇటు తాగునీటి రంగం కానీ అసాధారణమైన పురోగతి ఉంది. ఇది ఎవరు కాదనలేని వాస్తవం. తలసరి ఆదాయం ఎంత వేగంగా పెరిగింది తెలంగాణది, ఈరోజు నేను చెప్పడం లేదు అధ్యక్ష, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళే చెప్తా ఉన్నారు, నీతి ఆయోగ్ చెప్తున్నది. నియామకాలు, నియామకాల విషయంలో ఒక విషయం చెప్పక తప్పదు అధ్యక్ష. ప్రపంచంలోని ఏ దేశమైనా, భారతదేశమే కాదు అధ్యక్ష, ప్రపంచంలోని ఏ దేశమైనా, ఈ దేశంలోని ఏ ప్రభుత్వమైనా ఒక 5% మించి తన జనాభాని తన యువతని గవర్నమెంట్ శాఖల్లో గవర్నమెంట్ రంగంలో ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి ఉండదు అధ్యక్ష. ఉదాహరణకు మన రాష్ట్రమే తీసుకుంటే, మన రాష్ట్రమే తీసుకుంటే, నేను 5 అనేది ఎక్కువ చెప్తున్నాను సార్, ఎందుకు చెప్తున్నానో కూడా మీకు చెప్పాలి. మన రాష్ట్రమే తీసుకుంటే మన జనాభా 4 కోట్లు అనుకుంటే, మన జనాభా 4 కోట్లు అనుకుంటే, ఎందుకంటే 2021 సెన్సెస్ రాలేదు, 11 సెన్సెస్ తీసుకుంటే తక్కువ, కానీ యావరేజ్ గ్రోత్ తీసుకుంటే 4 కోట్లు అనుకుందాం. 4 కోట్లు అనుకుంటే ఒక 2% మించి మన రాష్ట్రంలో గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్లో అవకాశం ఉండదు అధ్యక్ష. అందులో ఏ రకంగా చూసినా, కింద మీద వేసి ఎన్ని రకాలుగా చూసినా కేవలం 7-8 లక్షల మందికి కంటే ఎక్కువ గవర్నమెంట్ ఉద్యోగాలు ఉండవు. మరి ప్రతి సంవత్సరం ఇంజనీరింగ్ కాలేజీలు, మెడికల్ కాలేజీలు, వొకేషనల్ కాలేజీలు, డిగ్రీ కాలేజీలు, ప్రతి సంవత్సరం మరి లక్షల మంది పిల్లలు ప్రతి సంవత్సరం ఉత్తీర్ణులు అవుతున్నారు, ప్రతి సంవత్సరం వారు ఉద్యోగ వేటలో ఉన్నారు. మరి వారికి ఉద్యోగాలు ఎక్కడి నుంచి ఇవ్వాలి? ఎక్కడి నుంచి ఇవ్వాలి అంటే మన రాష్ట్రానికే కాదు, ప్రపంచంలోని ఏ ప్రభుత్వానికైనా ప్రైవేట్ రంగం తప్ప వేరే అవకాశం లేదు, వేరే ఆస్కారం లేదు. 95% పిల్లలు, 95% యూత్ ఎవరైతే ఉంటారో అధ్యక్ష, వారు డెఫినెట్గా వారి కోసం ప్రభుత్వాలు, ఇప్పుడు ఇందాకనే నేను చెప్పాను, దేశంలో ఉన్నది ఇదివరకు ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, ప్రస్తుతం ఉన్నది బీజేపీ ప్రభుత్వం కావచ్చు, లేదా ఇంకో ప్రభుత్వం రావచ్చు రేపు, ఎవరైనా సరే దీనికి ప్రత్యామ్నాయం లేదు అధ్యక్ష. ప్రైవేట్ రంగంలో పెట్టుబడులు ఆహ్వానించడం మినహా ప్రత్యామ్నాయం లేదు. నిన్నగాక మొన్న నరేంద్ర మోడీ గారు భారత ప్రధానమంత్రిగా అమెరికా పోయినారు అధ్యక్ష. పోతే ఆయన అక్కడ చేసిన మొట్టమొదటి మీటింగ్, అమెరికా అధ్యక్షుడిని కలిసే కంటే ముందే క్వాల్కామ్ అనే ఒక సంస్థ ఉంటుంది అధ్యక్ష, ఆయనను కలిశారు. ఎందుకు కలిశారు అధ్యక్ష? ఎందుకు అంటే క్వాల్కామ్ను కూడా భారతదేశానికి రండి, పెట్టుబడులు పెట్టండి, మా పిల్లలకు ఉద్యోగ అవకాశాలు కల్పించండి అని భారత ప్రధానమంత్రిగా ఆయన కూడా కోరినారు. కాబట్టి ఈరోజు తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న పనిని కనుక మీరు గమనిస్తే అధ్యక్ష, ఇంత అద్భుతమైన పురోగతి ఉంది తెలంగాణ రాష్ట్రంలో అంటే డెఫినెట్గా చాలా ముందు చూపుతోనే ఈ విషయాన్ని మన ముఖ్యమంత్రి గారు గ్రహించారు. కాబట్టే ప్రభుత్వ ఉద్యోగాలు అందరికీ ఇవ్వలేం, కాబట్టే ప్రైవేట్ రంగంలోకి పెట్టుబడులను ఆహ్వానించడం వల్ల మాత్రమే మన పిల్లలకు ఉద్యోగ అవకాశాలు వస్తాయనే ఆలోచనతోనే 2014 అంటే జూన్ 2, 2014లో మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే కేవలం 3 నెలల క్రమంలో మరి ఈరోజు కేవలం 3 నెలల క్రమంలో TS IPASS అనే ఒక విధానం తీసుకొచ్చాం.